హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు నేను కేక్ తయారు చేస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో మనకు 100 కాబట్టి. తయారీ విధానం చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా కేక్ తయారు చేద్దామా? మరి ఇది నేను ఓరియో బిస్కెట్లు మైదాతో చేస్తున్నాను. కప్పు మైదా, 2 కప్పుల షుగర్ పౌడర్, 1 కప్పు ఓరియోని బిస్కెట్లను మిక్సీ చేసుకున్న పౌడరు, 4 ఎగ్స్, 1/2 కప్పు ఆయిల్, బేకింగ్ పౌడర్, పెరుగు 2 స్పూన్లు, పాలు, వెనీలా ఎసెన్స్, పంట సోడా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 4 ఎగ్స్ని వేసుకోవాలి. ఇప్పుడు దానిని అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత షుగర్ పౌడర్ని వేసుకోవాలి. కప్పులో షుగర్ పౌడర్ని వేసుకొని కలుపుతున్నాను. తర్వాత మైదాను వేస్తున్నాను. మనం ఎంత బాగా కలిపితే కేకు అంత బాగా పొంగుతుంది. తర్వాత ఓరియో బిస్కెట్ల పౌడర్ను వేస్తున్నాను. అది కూడా కప్పు తీసుకున్నాను. ఆయిల్ వేసుకోవాలి. తర్వాత బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ వంట సోడా వేశాను. స్పూన్ల పెరుగును వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పాలను పోస్తున్నాను. తర్వాత వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. 1 స్పూన్ వేసుకున్నాను. ఈ మిశ్రమం ఏమైనా మీకు కొంచెము పలసగా అనిపిస్తే మైదాను కొద్దిగా వేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. తర్వాత కొన్ని బాదం ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఒక కుక్కర్ని తీసుకొని దానికి ఆయిల్ని అప్లై చేయాలి. తర్వాత మైదాను దానికి పట్టేటట్టుగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. కుక్కర్ మూతను పెట్టుకోవాలి, విజిల్ లేకుండా పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని బాగా హైలో వేడి చేసుకోవాలి ఫస్ట్. తర్వాత సిమ్లో పెట్టుకొని కుక్కర్ని పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని 30 ఉన్న 45 మినిట్స్ వరకు మెల్లగా ఉడికించుకోవాలి.
తర్వాత కేక్ రెడీ అయిందో లేదో ఒక చాకును ఇలా కుచ్చి చూస్తే సరిపోతుంది. మనకు చాకుకు ఏమీ అంటకుంటే మనకు కేకు రెడీ అయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కేక్ను చల్లారనివ్వాలి. తర్వాత ఇలా చాక్తో అన్ని వైపులా ఇలా అనుకొని ఒక ప్లేటును దానిపై బోర్లించి ఇలా వస్తుంది కేక్. తర్వాత దీనిని ఉల్టాగా తీసుకోవాలి. చూడండి, కేక్ చాలా బాగా వచ్చింది, బాగా పొంగింది కూడా. దీనిపై నేను జెమ్స్ని ఇలా 100గా పెట్టాను. చూడండి చాలా బాగుంది కదా. మీరందరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. ఇలాగే మీ అందరి అభిమానాలు నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను.